మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు లేని కొడంగల్ పరిస్థితి ఒక అనాథగా మారిందనే చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి ఉండదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎన్నో అబద్ధపు హామీలను గుప్పించి ఎంతోమంది ఓటర్లను కొనుక్కొని ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి నరేందర్ రెడ్డి మరి చుట్టపు చూపుగా వచ్చి కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో పెళ్ళిళ్లకు, పేరంటాలకు, బర్త్డేలకు, ఇంకేదైనా ఫంక్షన్లు అయితే వచ్చి చూసిపోతున్నాడు. కానీ అభివృద్ధి మీద ఇంతనన్న ధ్యాస పెట్టట్లేదు. ఇకనైనా కళ్ళు తెరవాలి. ఎందుకంటే ఎన్నికలకు ముందు ముఖ్యంగా మరి కేటీఆర్ గారు కొడంగల్ని నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ గెలిపిస్తే దత్తత తీసుకుంటున్నాడు. మరి దత్తత తీసుకొని పెద్ద పెద్ద మాటలు గప్పాలు కొట్టి గెలిచిన కేటీఆర్ గారు మరి ఆ దత్తత విషయాన్ని పక్కన పెట్టిండు. మరి ఎందుకు నీ దత్తత ఎందుకయ్యా? కనీసం ఒక డంపింగ్ యార్డ్ దిక్కు లేదు కొడంగల్ పట్టణంలో. ఇది కొడంగల్ పట్టణం. పక్కనే ఒక పిల్లలు చదువుకునే ఒక హాస్టల్ ఉంది. హాస్టల్కు పక్కల జస్ట్ ఒక 100 మీటర్ల దూరంలో ఇంత పెద్ద డంపింగ్ యార్డ్గా మార్చిండ్రు ప్రధాన రోడ్డు పక్కన. ఒకసారి చూడండి, దీన్ని చెప్పుకుంటేనే సిగ్గుపోతుంది. కేటీఆర్ దత్తత తీసుకున్న కొడంగల్ పరిస్థితికి ఇంత దరిద్రంగా ఉంటే మరి మిగతా మండలాల పరిస్థితి ఎట్లుంది? మిగతా గ్రామాల పరిస్థితి ఉంది? మరి రేవంత్ రెడ్డి లేకపోవడం వల్ల కొడంగల్ పరిస్థితి ఏ విధంగా మారిందో అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇకనైనా కళ్ళు తెరిచి ఈ కొడంగల్ అభివృద్ధి మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఎంతసేపు ఎమ్మెల్యే ఈ పెళ్ళిళ్ళు పేరంటాలు పక్కన పెట్టి అభివృద్ధి మీద దృష్టి పెడితే బాగుంటుందని కొడంగల్ యువత మొత్తం కోరుకుంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.